టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి పదేళ్లైంది రాజకీయాల్లో పదేళ్ల కాలం అంటే చాలా విలువైంది పదేళ్ల కాలంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అంచెలంచిలుగా ఎదిగారు కానీ ఈ పదేళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగకపోగా మరింత పతనం కావడం గమనార్హం దీనికి మరెవరినో నిందించాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవంటారు ఎందుకు పవన్ కళ్యాణ్ రాజకీయ తిరోగమనమే నిలువెత్తి నిదర్శనం పవన్ కళ్యాణ్ పైకి ఎన్ని ఆదర్శాలు మాట్లాడినా జనానికి అర్థమైంది ఏంటంటే జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి మాత్రమే జనసేన ఆవిర్భవించిందని దీన్ని సమాజం స్వాగతించదు ఎందుకంటే ప్రాసానికం ఆలోచనలు పవన్లా సంకోచితంగా లేవు రాజకీయాల్లో ఎవరైతే ఎవరైనా చేస్తున్నారో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు పదేళ్లలో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమి పలికి మోశారు ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వ ఎత్తురే కోట్లు చేరడానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడిగా పోటీ చేసి తద్వారా జగన్ సీఎం కాకుండా అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు అయితే ప్రజలు మాత్రం పవన్కు గట్టి గుణపాఠమే చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేస్తే కనీసం తాను కూడా గెలవలేనని పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ పదేళ్లలో సాధించిందంటూ అంచనా చేసుకోవచ్చు తమ కోసం పవన్ కళ్యాణ్ నిలబడి ఉంటే ఆదరించినంత చెడ్డ మనస్తత్వం ప్రజానికానికి లేదు కనీసం తనను కూడా గెలిపించలేదని ఆయన పదే పదే ప్రజలపై నిందలు వేస్తుంటారు అదే నిజమైతే చంద్రబాబు వైఎస్ జగన్లపై మాత్రం ప్రజలకు ప్రత్యేక ప్రేమ ఎందుకు ఉంటుంది